मीडिया मित्रुलंदरिकी नमस्कारं। नेनु मी रविंदर यादव उपसर्पंच ग्राम पंचायत चेर्लंकडिपल्ली चिन्नाकोडूर मंडलं सिद्धिपेट कांस्टेंसी। गत कोन्नि संवत्सरालुगा सिद्धिपेट कांस्टेंसी लो हरीश्राव गारु तन सोंतंगा ఒక రాజ్యాంగాన్ని రాసుకొని అట్టి రాజ్యాంగాన్ని అమలుపరుస్తా ఉన్నాడు। ఇట్టి రాజ్యాంగంలో పాత్రదారులు సూత్రదారులుగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు వ్యవహరించడం జరుగుతా ఉన్నది। అందులో భాగంగానే హరీష్రావు గారి అనుచరుడైనటువంటి కొండం రవీందర్ రెడ్డి సన్నాఫ్ వెంకట్ రెడ్డి గారు రామంచ గ్రామంలో ఎకరా 3.5 గుంటల భూమిని అసైన్మెంట్ భూమిని ఇల్లీగల్ గా పొందడం జరిగింది। దానికి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్ ఈ పాస్ బుక్ రామంచ గ్రామం చిన్నకోట మండలం లోగలది। ఒక ఎకరా 3.5 గుంటల భూమిని సర్వే నంబర్ 569 లో ఒక ఎకరా 3 గుంటల భూమిని పొందడం జరిగింది। అదే విధంగా మా గ్రామానికి సంబంధించినటువంటి కొండం రవీందర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు పేర్ల మీద 5 ఎకరాల భూమిని సర్వే నంబర్ 216 ప్రభుత్వ భూమిలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇల్లీగల్ గా ధరణి పోర్టల్ లో చేర్చడం జరిగింది। అట్టి భూమికి సంబంధించి సిద్ధిపేట నుండి కరీంనగర్కి వెళ్ళే రాజీవ్ రహదారికి ఆనుకొని ఉంటది। ఇట్టి భూమిలో ఒక ఎకరాకు 2 కోట్ల రూపాయల విలువ చేస్తది। అట్టి భూమిని కబ్జా చేయడానికి చాలా సార్లు ప్రయత్నాలు చేస్తే నేను మండల స్థాయి అధికారులకు జిల్లా స్థాయి అధికారులకు చాలా సార్లు వ్రాతపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది। అయినా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు। ఇది పూర్తిగా మంత్రి గారి కన్సన్నల్లో జరుగుతున్న విషయం। అదే విధంగా నవంబర్ 13 2022 రోజున చిన్నకోడ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొండం వనిత వైఫ్ చిన్నకోడ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొండం వనిత వైఫ్ ఆఫ్ రవీందర్ రెడ్డి గారు ధరణి పోర్టల్ లో మా గ్రామానికి సంబంధించి రెండు పేర్లతో కూడినటువంటి పాస్బుక్ పొందడం జరిగింది। ఒకటి శివునిపల్లి రెవెన్యూ శివార్లో పాస్బుక్ పొందడం జరిగింది। అందులో కొండం వనిత వైఫ్ ఆఫ్ రవీందర్ రెడ్డి గారి పేరు మీద కలదు। రెండో పాస్బుక్ వచ్చేసి చెర్లంకడపల్లి రెవెన్యూ శివారు ఇందులో భూశ్రెడ్డి వనిత సనాఫ్ శ్రీనివాస్ రెడ్డి గారి పేరు మీద ఉంటది। ఇది అనువంశికంగా వచ్చినట్టు చూపించడం జరిగింది। అసైన్మెంట్ ల్యాండ్ సర్వే నంబర్ 216 అసైన్మెంట్ ల్యాండ్ ఎలాంటి అసైన్మెంట్ చేయకుండా చట్టవిరుద్ధంగా పాస్బుక్ పొందడం జరిగింది। ఇంకా వారి కుటుంబ సభ్యుల పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద చాలా పాస్బుక్ల మీద 216 సర్వే నంబర్లో భూములు పొందడం జరిగింది। అదేవిధంగా HMWS మల్లారం వాటర్ ప్లాంట్లో ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొండం వనిత రవీందర్ రెడ్డి గారు 2015 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రతీ నెల 20,000 రూపాయల జీతం తీసుకోవడం జరుగుతుంది। కానీ ఏనాడు కూడా డ్యూటీకి పోయిన దాఖలాలు లేవు। కావున ఆమెపై పూర్తి విచారణ చేయాల్సిందిగా మంత్రి గారిని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది। అదేవిధంగా ఆగస్టు 30, 2021 సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా చెరువులు కుంటలు తెగిపోయి మా గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ కాలనీ మొత్తం నీట మునగడం జరిగింది। అట్టి నీట మునిగిన ప్రదేశాన్ని మంత్రి గారు సందర్శించకుండా మాకు దగ్గరనే ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ మల్లారం వాటర్ ప్లాంట్ను సందర్శించడం జరిగింది।
నేనేమంటున్నా అంటే ఈ సందర్భంగా 216 సర్వే నెంబర్లో మీ అనుచరుడైనటువంటి కొండం రవీందర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పేర్ల మీదనటువంటి అసైన్మెంట్ భూమిని తొలగించి మా గ్రామానికి చెందినటువంటి ఎస్సీ కాలనీలో నీట మునిగినటువంటి కుటుంబ సభ్యులందరికీ తలా 2 నుండి 3 గుంటల భూమిని ఇళ్ల స్థలాల కొరకు కేటాయించాలని కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ అక్రమాలకు పాల్పడినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. శాలరీ తీసుకుంటున్నటువంటి శాలరీ స్లిప్ ఇది.